హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదు వీళ్ళకి ప్రభుత్వం అంటే లెక్కలేదు జీవోలు అంటే లెక్కలేదు వ్యవస్థ అంటే లెక్కలేదు ఈ గాడి తప్పట కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఈ వ్యవస్థ ఇట్లా చెడిపోటాకి బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటాకి ప్రజల్ని దోచుకుంటాకి ఇదంతా కారణం ఎవరు రోజు నీతులు చెప్పేటువంటి మరి ఇవాళ కొంతమంది మనం ఒక హీరో గారిని చూస్తున్నాం మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు మరి ఈ నీతిమాలిన పనులేంటి నీతిమాలిన పనులు కాదా ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే బ్లాక్ మార్కెటింగ్ని కూడా ఒక రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దిక్కుమాలిన స్థితులు మనం చూడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ని ప్రోత్సహిస్తూ భజన చేస్తున్నటువంటి దిక్కుమాలిన వ్యవస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు మూడు పార్టీలు కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతారు ప్రభుత్వం కళ్ళు మూసుకోమని చెప్పని చెప్పేటువంటి కార్యక్రమాలు చేయటం అలాగే కొన్ని టీవీ ఛానల్సు బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే తప్పు చెప్పాల్సినటువంటి చూపించాల్సిన తప్పుగా చూపించాల్సిన వాళ్ళు కూడా దాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడం కిరాతకంగా దాన్ని ప్రజలకు అందించడం వార్తని ఇక భగవంతుడు మరి వీళ్ళని ఎలా ఉపేక్షిస్తున్నాడో మనకు అర్థం కాదు ఎవరైనా ఏదైనా రాజకీయ వ్యవస్థ కానీ ఏదైనా టీవీలు కానీ పేపర్లు కానీ బ్లాక్లో టిక్కెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సినటువంటి వాళ్ళు దాన్నొక ఒప్పు కింద అదొక రాజ్యాంగపరమైన హక్కుగా త్రిచి చిత్రీకరించే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత కిరాతకానికైనా ఒడిగట్టాకి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇవాళ ప్రభుత్వం నిర్దేశించిన జీవోని నిలుపుదల చేసి తాత్కాలికంగా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర రేట్లు నిర్ణయించుకుని పర్మిషన్ తెచ్చుకోండి అని కోర్టు తీర్పిస్తే మీరు ఎందుకు చేయరు కోర్టు తీర్పుకి కోర్టు తీర్పుకి అనుగుణంగా అధికారులకు అప్లై చేసి రేట్లు ఫిక్స్ చేసుకోవాలి కదా అసలు మేము ఎవరికీ కాగితం పెట్టే పని లేదు ప్రభుత్వం మా దగ్గరికి రాకూడదు మా ఇష్ట రాజ్యం ఏంటి వ్యవస్థలు ఏంటిది ఏం చేద్దామని ఇంకొక ఆయన మాట్లాడతాడు జివో ఇవ్వకుండా జీవో ఇస్తా అన్నారు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు రాజమౌళి గారు వీళ్ళందరూ వస్తే జీవో ఇస్తాన్నారు రేట్లు మారుస్తున్నారు ఇవ్వలేదని చెప్తారు ఎంత కిరాతకంగా మాట్లాడుతున్న పరిస్థితి అసలు ఉచ్చం నీచం లేనటువంటి పరిస్థితి ఇరవై ఒకటో తారీఖున రేట్లు కూర్చుని ఫైనల్ చేయాల్సినటువంటి కమిటీ కూర్చుని ఇరవై రెండో తారీఖున సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారు దానికి ఒక డ్రాఫ్ట్ జీవోకి డ్రాఫ్ట్ తయారు చేసి లా డిపార్ట్మెంట్కి పంపించి దాన్ని లా స్క్రూట్నీ చేసుకుని ఇరవై మూడో తారీఖున ఫిబ్రవరిని ఎప్పుడో ఇరవై నాలుగో తారీఖున జీవో రావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి